धन्यवाद अध्यक्ष महोदय, अविश्वास प्रस्ताव पर मुझे बोलने का मौका दिया, धन्यवाद अध्यक्ष महोदय गारु। అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టిన సందర్భంలో దానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఈ రోజు ప్రయత్నిస్తున్నాను। వాస్తవానికి ఈ అవిశ్వాసం ఎందుకు ప్రవేశపెట్టారో వాళ్ళకు కూడా క్లారిటీ లేదు అధ్యక్ష। అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టిన పార్టీ యొక్క నాయకుని యొక్క వ్యవహారాలను చూసిన తర్వాత ప్రపంచమంతా నవ్వుకుంటున్నారు అధ్యక్ష। ఆ నాయకునొక్క వ్యవహారాలు మనం అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి, ఒకసారి ముద్దులు పెడతాడు, ఒకసారి ఫ్లైయింగ్ కి తిరుస్తాడు, ఒకసారి కౌగులించుకుంటాడు, ఒకసారి కన్ను కొడతాడు। ఆయన వ్యవహారం చూస్తే గజనీ గుర్తొస్తుంది సార్, గజనీ। ఆయన అంటున్నాడు సార్, భారత మాతను హత్య చేసినట్టున్నాడు సార్, భారత మాత హత్య జరగదు సార్, భారత మాత హత్య ఎప్పుడు జరగదు సార్, ఈ భారత మాతను కాపాడడానికి ఇంటోడైనా బయటోడైనా భారత మాత వైపు కన్నెత్తి చూస్తే కళ్ళు పీకి బొండబెట్టే హీరో ఈ దేశ ప్రధానమంత్రి ఆదరణీయ నరేంద్ర మోడీ సార్। ఏమైతే సార్ వీళ్ళతోని ఏంగా సార్, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన నాయకులు ఇలా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే ప్రజలు సహించే స్థితిలో సార్। ఏ కాంగీ సార్, బెంగాల్ కా దీదీ, ఏ కాంగీ బీహార్ కా జేడీ, ఢిల్లీ కా కేజీ ఆర్ తెలంగాణ కా కేడీ, వీళ్ళతోని ఏం గాస్తారు వీళ్ళతోని? ఇది కేవలం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ప్రయత్నిస్తున్న ఏకైక ప్రభుత్వం నా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని, అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టిన ఈ పార్టీలు గుర్తుంచుకోవాలి సార్। నిజంగా ఈ పవిత్రమైన దేవాలయం సార్, ఇది నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన దేవాలయం సార్। ఇది నీళ్ళు నిధులు నియామకాలు సార్, మా నీళ్ళు మాకు కావాలి, మా నియామకాలు మాకు కావాలి, మా పాలన మాకు కావాలని చెప్పి 1400 మంది బలిదానమైన తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సార్। ఆ తెలంగాణ రాష్ట్రానికి చూడండి, ఈ దేవాలయానికి శిరస్సు వచ్చి దండాలు పెడుతున్నారు సార్। కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సార్, ఆరోజు ఉద్యమం నడుస్తుంది సార్, 1400 మంది పేదలు బలిదానమైపోయారు సార్, రివాల్వర్తో కాల్చుకున్నారు సార్, ట్రైన్ ఎదురుగాస్తుంటే జై తెలంగాణ అని చెప్పి ఆత్మ బలిదానం చేసింది సార్, కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు సార్। కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదు సార్।